బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. పెద్ద స్టోరీ. దీనికా గుర్తుపట్టలేదా? వీరూపాక్ష డైరెక్టర్ కార్తిక్. ఎక్కడ ఉన్నాడు కార్తీక్? ఇదిగో కళ్ళడు పెట్టుకొని. అర్రే వచ్చాడు ఇక్కడ కార్తీక్. లూప్ అని అప్పుడు చేసాం. అర్ధనారి తర్వాత ఇది లూప్ అని చెప్పి ఒక 40 మినిట్స్ ఒక ఫిలిం, చిన్న వెబ్ ఫిలిం లాగా చేసాం. అప్పుడు షూట్ చేసినప్పుడుది, అప్పుడు ట్రయల్స్లో తిరుగుతున్నాం శాసనం అని ఒక స్టోరీ పెట్టుకొని. నేను కార్తీక్ ఒక 2 ఇయర్స్ తిరిగాం ప్రొడ్యూసర్ కోసం. ప్రొడ్యూసర్ కోసం. ఓకే. అదే విరూపాక్ష. ఫస్ట్ ఏమనుకున్నారు దాన్ని? శాసనం. శాసనం అని. అదే విరూపాక్ష సాయిధరం తీసుకున్న ముందు హీరో అవ్వాల్సింది అర్జున్ అన్నమాట. అప్పుడు అంటే కొత్త వాళ్ళ మీద అంత ఇన్వెస్ట్మెంట్ అనేసరికి, అంత అంటే ఎక్కువేం కాదు, అప్పుడులో అంత కొత్త వాళ్ళ మీద అంత పెట్టాలా అట్లాగా పాపం 2 ఇయర్స్ ట్రై చేసాం, అవ్వలేదు. ట్రావెలింగ్ ఆ 2 ఇయర్స్ టైంలో ఇది ఒకటి చేద్దాము డెమో లాగా అని చెప్పి థాట్ వస్తే అప్పుడు తీసాం అన్నమాట. ఇది ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు కదా, ఇప్పుడు ఒక స్టోరీ బాగుండి హీరో కొత్తవాడైనా లేకపోతే 2-3 సినిమాలు తీసిన వాడైనా కాంటెంట్ బాగుంటే జనం ఆదరిస్తారు అనేది ఒకటి ఉంది. లేదు హీరో బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక స్టార్ అయితేనే ఈ కాంటెంట్కి వాల్యూ ఉంటుందా, జనం వచ్చి చూస్తారా? అప్పుడు మేము చేసే టైంకి ఓటీటీ లేదు. ఓకే. సో అప్పుడు అది లేదు. అప్పుడు ఏంటంటే పెద్ద ఫేస్ కావాలి, శాటిలైట్ కాస్టింగ్ ఇదంతా ఉండేది. ఇప్పుడు అంటే ఓటీటీ వచ్చి కంటెంట్ బాగుంది అంటే అది న్యూ కమర్స్ అయినా సరే ఏదైనా సరే అందరూ చూస్తున్నారు, అందరూ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంది. అవును. అప్పుడు అంత వైడ్ ఆపర్చునిటీస్ లేవు. సో అప్పుడు తిరిగి అలా 2 ఇయర్స్ ఆల్మోస్ట్ తిరిగాం కానీ వర్కౌట్ అవ్వాల. అప్పుడు వర్కౌట్ అయి ఉంటే బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ. నాతో చేసిన అంత పెద్ద సక్సెస్ వచ్చి ఉండేది కాదేమో. ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నావు కదా. అంతే మరి ఐఎమ్ హ్యాపీ కదా. ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడంటే మనం సక్సెస్ అయినంటే కదా. టచ్లో ఉన్నాడు కార్తీక? అంటే నాకు మోర్ ఆఫ్ ఎ కైండ్, నాకు ఇట్లాగా బిజినెస్ టైప్ కాకుండా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగా. ఓకే. కార్తీక్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ కజిన్స్ కానీ ఇంట్లో వాళ్ళకి చూసుకుంటారు. నేను వాళ్ళందరినీ పేర్లు పెట్టి కాకుండా మామయ్య అమ్మమ్మ ఇలాగ పిలిచేస్తుంటాను వాళ్ళ ఇంట్లో. అట్లా నాకు మోర్ ఆఫ్ కైండ్ ఇట్లా కన్నా అట్లాగా నాకు బాగా ఫ్రెండ్. సూపర్. చూసావా ఎన్ని ఓల్డ్ మెమరీస్ వచ్చాయి ఇంటర్వ్యూకి వస్తే. ఇవన్నీ ఎన్ని బాగా బాగుందబ్బా, బాగా మంచి మెమొరబుల్ పిక్చర్. అండ్ కార్తిక్ కూడా అంటే చూస్తున్నా కదా అప్పటి నుంచి, 2014-15 నుంచి చూస్తున్నా కదా. 2014 కాదు, ఇది 16 చేసినట్టున్నా. 16 ఎక్కువసేపు అదో కొత్త వాళ్ళు వస్తే చూస్తే ఈడేంట్రా ఎక్కువ ఏదో జోన్లో ఉన్నాడు అనుకుంటారు, కానీ ఎక్కువసేపు మనోడు ఆ సినిమా ప్రపంచంలోనే ఉంటాడు. కథ ఏదన్నా అనుకున్నా ఏదన్నా అనుకున్నా అదే మైండ్లో, మనతో మాట్లాడుతున్న మైండ్లో అది ఏదన్నా రాయాలనుకో అది రన్ అవుతుంటుంది మనోడికి. మనం మాట్లాడింది 2 సార్లు మాట్లాడాలి. ఓకే. అట్లా ఎంత 24/7 అందులోనే ఉంటాడు. రైటింగ్ నువ్వు కూడా బాగా వస్తాడు? పర్లేదు పర్లేదు, నేర్చుకున్నాను. మళ్ళీ మరి ఒక్కంత వంశీ కొరటాల శివ ఈ రేంజ్ కలిపి వాళ్ళ ప్రభావం వీళ్ళ ప్రభావం కొంచెం పడుతుంటుంది, ఫ్రెండ్స్ కదా అంతా. బట్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ అప్పుడే అనుకున్నాము, కాకపోతే ఇంత పెద్ద హ్యూజ్ స్కేల్లో వచ్చింది. వెరీ హ్యాపీ ఫర్ ఇట్. రవికృష్ణ కూడా చేశాడు కదా దాంట్లో? రవి చేశాడు. రవి చేశాడు. సుందరి అది పూర్ణ నేను చేశాము. ఇందులో చిన్న క్యారెక్టర్ చేసింది అమ్మాయి. ఇప్పుడు రిలీజ్ అవుతున్న తెప్ప సముద్రంలో లీడ్గా చేసింది నాతో పాటు. ఓకే అమ్మాయి. కొరమేన ఒకటి చేసింది. అవును అవును. ఇప్పుడు ఇందులో మనం లీడ్ చేసింది నాతో పాటు. ఇది మన పూర్ణ గారా? ఆ సినిమాకి అసలు ఇద్దరం మానిటర్ దగ్గర నుంచి కూర్చొని లేసేవాళ్ళం కదా. ఆమె చేస్తున్నప్పుడు నేను కూర్చున్నాను, నేను చేస్తున్నప్పుడు ఆమె కూర్చుని. ఓకే. నేనంటే సీనియర్ కాబట్టి ఆమె మ్యాచ్ చేయాలని చెప్పి సీన్లో నేను లేకపోయినా ఆమె షార్ట్ చేస్తున్నప్పుడు ఓకే దీనికి మించి చేయాలన్నట్టు కూర్చొని చూసి, తర్వాత నాది ఏం చేయాలని చెప్పి కూర్చొని చూసేవాడి. ఆమె 2 సార్లు అది చూసి ఆమె కూర్చోడం మొదలెట్టి అలాగే పోటీ పడి స్క్రీన్ మీద చూడు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అని. అలాగే ఇద్దరం పోటీ పడి చూడండి అసలు ఎంత బాగున్నాడు అప్పుడు.
అప్పుడు లాంగ్ లాంగ్ ఎగోతో. ఇది ఎప్పుడు లాక్డౌన్లో చేశాను నేను 2021 అంతే 21 సెకండ్ లాక్డౌన్ అప్పుడు చేశాను. సో ఇప్పుడు తిప్పే సముద్రంలో ఈ లుక్క ఈ లుక్క ఆ లుక్ ఈ లుక్క లైన్లో ఏం చెప్తారు? ఒక లైన్లో ఏం చెప్తారు సినిమా గురించే? అల్లరి నరేష్ గారు లాంచ్ చేశారా? టీజర్ అల్లరి నరేష్ గారు లాంచ్ చేశారు. ఇది ఓకే మొన్న ఉగాది ఉగాది కదా మొన్న ఏంటిది శివరాత్రి అప్పుడు నరేష్ గారు లాంచ్ చేశారు. ఇది ఇది ఏంటంటే హాజీపూర్లో ఒక పిల్లల హత్యలు అప్పుడు జరిగిన సెన్సేషన్, అవునవునవునవును, అది ఆ లైన్ బేస్ చేసుకొని కొంచెం చిన్న మార్పులు చేర్పులు చేసి కొంచెం కమర్షియల్గా కొంచెం ఫన్నీ వేలో అట్లాగా డైరెక్టర్ చేశారనమాట సతీష్. అంటే సూపర్ ఉంటుంది, ఒక హిట్ కంటెంట్ చేస్తాను చూడండి అని నేను చెప్పను, కానీ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ టైప్లో చేసాము. కొంచెం ఒక 2-3 ట్విస్ట్ ఉంటాయి. అరే ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు ఒక ఒక జోనర్లో తీసుకెళ్ళి అరే ఇదంతా మన తమ్నేల్ లాగా అనమాట, తమ్నేల్ చూసి లోపలికి వెళ్ళంగానే ఏముండదు ఆ టైప్లో అనుకున్నది ఒకటి ఉంటుంది, కానీ అది ఉండదు అనమాట. అట్లాగే ఒక 2-3 ట్విస్ట్ ఉంటాయి, బాగుంటాయి. సరే తమ్నేల్స్ కోసం ఇంటర్వ్యూస్ చెప్పవు కదా నువ్వు, నిజం చెప్పబ్బా. అట్లా ఏం లేదబ్బా, నువ్వు కూడా అట్లా ఎలాగ చెప్పు. తమ్నేల్స్ కోసం అని కాదు, కానీ నిజంగా ఇది 3 మంత్స్ బిగ్ బాస్ ముందుకు వెళ్ళిన వెళ్ళక ముందు ఎవరైనా అడిగారా చెప్పు ఇంటర్వ్యూస్? బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాతే కదా అడుగుతా. నేను అడిగాను బిగ్ బాస్ వెళ్ళక ముందు ఒక్కడవే మిగతా వాళ్ళ సంగతి. అలా ఏం లేదా, కుదరక నీకు సరే నీ ఖాళీ ఉన్నప్పుడు నేను ఫ్రీ అయ్యాను. నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను అద్దనారి చూసిన తర్వాత అనుకున్నాను మంచి అటెంప్ట్ చేశాడు ఇతను, ఒక మంచి యాక్టర్ అయితే అవుతాడు, మంచి హీరో నేను ఎప్పుడు అన్నా ఎవరిని కూడా, ఒక మంచి యాక్టర్ అయితే అవుతారు. ఏదో ట్రై చేశారు, బ్యాక్ ఎండ్ ఉందా లేదా ఎవరు లేకపోయినా కానీ మీ అంతటి మీరు స్వశక్తితో వస్తున్నారు కదా, అది నాకు బాగా నచ్చింది. నేను అది చాలామంది దగ్గర నుంచి వస్తుంది, చాలా తక్కువ మంది ఉంటారు మీలాంటి వాళ్ళు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒక 2 సినిమాలు తీసి షోమెన్లు కూడా చూసాము, ఎట్లా వచ్చారో అట్లనే వెనక్కిపోయిన వాళ్ళని చూసాము. అదే చెప్తున్నా కదా, నేను సస్టైనబిలిటీ ఉండే వాళ్ళని తక్కువ మందిని చూస్తాం. అదే అందే ఇందాక అన్నాను కదా, డిసిప్లిన్ నుంచే ఇన్ని రోజులు నిలబడ్డానని నేను అనుకుంటున్నాను. వెళ్ళి సెట్కి వెళ్ళి ఎక్స్ట్రా ఏం చేయకుండా చెప్పిన వర్క్ చేసుకుని నా పని నేను చూసుకొని వచ్చాను. అది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. మైనస్ కూడా ఉంటుంది అవును. ప్లస్ ఏంటంటే ఎవరైనా నిజంగా ఒక మంచి యాక్టర్ కావాలనుకున్నప్పుడు ఆడి పని ఆడు చూసుకుంటా అనుకున్నప్పుడు పిలుస్తారు. ఓకే ఏం ఇబ్బంది ఉండదు, మనం అనుకున్న దాంట్లో అవుతుంది అన్నప్పుడు పిలుస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కంఫర్టబుల్ ఉండే వాళ్ళని పిలుస్తారు, రెండో రకం. అదే భజన చేసే వాళ్ళని భజన నేను అనను, కానీ అందరూ అట్లా ఎందుకు అంటే కొంతమంది ఫ్రెండ్స్ కూడా బయట హ్యాంగ్ అవుట్ అయ్యి అట్లా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు. హ్యాంగ్ అవుట్ అయిన వాళ్ళు పెద్ద ఎవరు ఆఫర్స్ దూరంగానే పెడతారు వింటారు అట్లా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.